ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేదా సందేశాన్ని దేవుని పిల్లలైన మీ అందరి ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడ్డాను. ముందుగా మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసినట్లుగా యేసుక్రీస్తుల వారి జీవితంలోని చివరి దినం, యేసుక్రీస్తు జీవితంలో చివరి దినం జరిగినటువంటి అనేకమైన సంఘటనలను, సందర్భాలను ఒక క్రమమైన పద్ధతిలో మీ ముందుకు తేవాలి అని లేదా మీకు తెలియచేయాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియులారా, గుడ్ ఫ్రైడే అనగానే ప్రపంచం క్రైస్తవులంతా ఒక పర్వదినముగా, మరి ముఖ్యంగా ఈ ప్రపంచానికి యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగానికి ప్రతీకే ఈ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు మరణం వరకు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న మరణాన్ని యేసుక్రీస్తుల వారు తన మరణం ద్వారా జయించి ప్రపంచ మనుషులకు అనుగ్రహించిన విమోచన, రక్షణ ఈరోజు మనమంతా పొందుకొని ఆ రక్షణలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. అయితే యేసుక్రీస్తుల వారి జీవితంలో తన బ్రతికిన 33.5 సంవత్సర ఆ కాలంలో చివరి దినం ఎలా ఆయన గడిపాడు, ఆ చివరి దినాన్న ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి, ఎందుకంటే ఈరోజు వరకు కూడా బైబిల్ చదువుతున్నప్పటికీ బైబిల్ పైన సరైన అవగాహన లేని అమాయకులైన మన క్రైస్తవ సోదర సోదరిమరులు కావచ్చు, అలానే యేసుక్రీస్తుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నాట నుంచి నేటి వరకు కూడా ఆయన పైన అనేకమైనటువంటి నిందలు, అభియోగాలు మోపుతున్న సోదరులు కావచ్చు. ఈరోజు వింటున్నటువంటి మాటలతో, బైబిల్లోని లేఖనాధారాలతో యేసుక్రీస్తుల వారు శిలువ వేయబడినది నిజమని, శిలువపై మరణించింది వాస్తవమని అందరూ గ్రహించటమే కాక ఒక బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఈ పాఠం ద్వారా క్రైస్తవులకును, క్రైస్తవ లేదా క్రీస్తు విరోధులకును కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. శిలువ మరణం అది చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఒక మనిషి 1000 సార్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అంత బాధ శిలువ మరణములో ఉంటుంది అని చెప్పాడట. అనగా ఒక్కసారిగా చనిపోతున్నప్పుడు ఆ మనిషి పడుతున్న బాధ ఏదైతే ఉంటుందో, ఆ వేదన ఏదైతే ఉంటుందో జనరల్గా, అలాంటిది 1000 సార్లు ఒక మనిషిని 1000 సార్లు చంపితే ఒక్కసారికే తట్టుకోలేకపోతున్నప్పుడు అదే మనిషిని 1000 సార్లు ఒకవేళ ఆ చావు అనేది ఒకే మనిషికి 1000 సార్లు వస్తే, జస్ట్ మనం ఊహించుకోవటానికి చెప్తున్నాను, అది ఎంత భయంకరంగా ఉంటుందో, అది ఎంత వర్ణించలేని విధంగా ఉంటుందో, శిలువ మరణం అంత భయంకరమైంది. నిజంగా ఆ శిలువ మరణ ఆ ఘట్టాలు కావచ్చు, ఆ బాధ మనకు తెలియకపోయినా చూస్తూనైనా మనం అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అనేకమైన సినిమాలు కూడా యేసుక్రీస్తుల వారి జీవితంపై రావటం క్రైస్తవ ప్రపంచానికి తెలుసు.
అందులో మనందరికీ బాగా తెలిసిన సినిమా ఆ తెలుగువారికి కరుణామయుడు నిజంగాది ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా తెలుగు క్రైస్తవ సమాజంలో దాన్ని చూసి ఏడవని దుఃఖించని బాధపడని వ్యక్తి అంటూ ఉండరు అలానే 2004వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మరొక సినిమా ఉంది హాలీవుడ్ లో అదే ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని 2004లో మెల్ గిబ్సన్ డైరెక్టర్ గా తను నిర్మించిన తను తీసినటువంటి ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నిజంగా ఆ సినిమా చాలా అత్యద్భుతం విపరీతమైనటువంటి కలెక్షన్స్ కూడా ఆ సినిమాకు వచ్చాయని న్యూస్ కారణం యేసుక్రీస్తుల వారి చివరి గట్టాలు అనగా యేసుక్రీస్తుల వారు గెత్సెమనే ఆ వనములో నుంచి ప్రారంభిస్తే ఆ సినిమా ప్రారంభం కూడా మీరు చూడండి వీలవుతే యేసుక్రీస్తుల వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించినటువంటి ఆ సీన్ నుంచి ప్రారంభమవుతుంది యేసుక్రీస్తుల వారు ఆయన మరణ సమాధి పొందుతానంతో అయిపోతుంది కేవలం ఒక రోజు అంటే ఒక రోజులో ఒక 24 గంటల్లో ఒక దినములో ఆ యేసుక్రీస్తుల వారి జీవితంలో జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని తీసినటువంటి సినిమా అది నిజంగా ఎక్కువగా యోహాను సువార్తను అతను బేస్ చేసుకున్నట్టుగా చెప్తుంటారు అయితే యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చాలా దగ్గరగా సువార్తలలో చదివి అవన్నీ బయటికి తీసి వాటన్నిటికి దృశ్య రూపాన్ని ఇచ్చి నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఏంటి క్రైస్తవ్యాన్ని కూడా అంటే క్రీస్తును వ్యతిరేకించిన వాళ్ళు కానివ్వండి అలానే క్రీస్తుపై నమ్మకం లేని వారు కూడా కానివ్వండి ఆ సినిమా ద్వారా క్రీస్తుకు అభిమానులుగా మారారు అని ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కామెంట్స్ అవి ఓకే ఆ విషయాన్ని మనం కాసే పక్కన పెడితే ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి మనం ఆ యేసుక్రీస్తుల వారి జీవితంలో చివరి దినం 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలములో చివరి దినాన ఏమి జరిగాయో ఒక్కొక్కటిగా నేను మీకు లేఖనాలతో పాటు నేను మీ ముందు పెట్టబోతున్నాను కనుక దయచేసి మీరంతా కూడా జాగ్రత్తగా మీరు వింటూ మీరు నోట్ చేసుకొని తర్వాత మరలా మీరంతా కూడా నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా మీరు బైబిల్లో చూస్తూ మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా మీకు నేను మీకు మనవి చేస్తున్నాను ఓకే ప్రియులారా ఇక మన పాఠంలోనికి మనం వెళ్ళిపోతే మొట్టమొదట యేసుక్రీస్తుల వారు సిలువకు ముందు జరిగినటువంటి అనగా 24 గంటల్లో లేదా ఒక రోజులో జరిగిన సంఘటనలు మాత్రమే మనం మాట్లాడుకోబోతున్నాం యేసుక్రీస్తుల వారు రేపు సిలువ వేయబడతాడు ముందు రోజు సాయంకాలం అనగా శుక్రవారాన యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడుతుండగా గురువారం సాయంకాలం జరిగినటువంటి ఆ కార్యక్రమం నుంచి ఆయన శనివారం శుక్రవారం సాయంకాలం సమాధి అయ్యేంత వరకు గురువారం సాయంకాలం నుంచి మొదలుకుంటే శుక్రవారం సాయంత్రం ఆయన సమాధి చేయబడేంత వరకు మరల 24 గంటలు అనగానే మరల ఒక రోజు అనగానే యేసు ఆయన గురువారం సాయంకాలం మొదలుకుంటే శుక్రవారం సాయంకాలం ఆయన సమాధి చేయబడేంత వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి 24 గంటలు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సమయంలో ఒక్కొక్క గంటకు లేదా ఒక్కొక్క క్షణానికి ఏం జరిగాయి అని జీవితంలో అన్నదాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయబోతున్నాం దయచేసి మీరంతా అలర్ట్గా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను రైట్ మత్తయి సువార్త ముందుగా మొదటిగా నేను అంశాల ఒక్కొక్కటిగా నెంబర్స్ వారిగా సీరియల్గా నేను చెప్తున్నాను మీరు నెంబర్ 1 నెంబర్ 2 అని ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను గురువారం సాయంకాలం నుంచి మనం ప్రారంభిస్తున్నాం రైట్ గురువారం సాయంకాలం జరిగినటువంటి ఇన్సిడెంట్ మొదటిదిగా నెంబర్ 1 గా మీరు వ్రాసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు 26వ అధ్యాయం మత్తయి సువార్త 17 నుంచి 19 వచనాలు మీరు చూడగలిగితే పులియని రొట్టెల పండుగ
పులియని రొట్టెల పండుగ పస్కా పండుగ వచ్చేసింది. పస్కా పండుగను యేసుక్రీస్తుల వారు ఆచరించుట కొరకని చెప్పి శిష్యులను పిలిచి పస్కాను సిద్ధం చేయమని చెప్పడం గురువారం సాయంకాలం శిష్యులను పిలిచాడు. పస్కాను ఏర్పాటు చేయండి అని తన శిష్యులతో చెప్పాడు. నెంబర్ 1 అంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇక పస్కా అనగానే యేసుక్రీస్తుల వారు ఆ పస్కా బలి పశువుగా రేపు వధించబడబోతున్నాడు ఆయన. అయితే ముందుగా అనగా ఆయన బలికి ముందుగా జరుగుతున్న కార్యక్రమాలు, ఆయన మరణానికి ముందుగా జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా 24 గంటలలో లేదా ఒక రోజులో జరుగుతున్న కార్యక్రమాలను మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ముందు విషయాలు మనం మాట్లాడుకోవడం లేదు. అందుకే మన టైటిల్ ఏంటంటే క్రీస్తు జీవితంలో చివరి దినం అనగా గురువారం సాయంకాలం మొదలుకుంటే శుక్రవారం సాయంకాలం వరకు ఏం జరిగింది. ముందుగా ఆయన పస్కాను ఆచరించాలి అని తన శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళారు యెరూషలేములో. ఒక గదిని ఆయన గదిని వాళ్ళు తీసుకొని ఆ గదిలో పస్కాకు సంబంధించిన భోజనాన్ని వాళ్ళంతా కూడా సిద్ధం చేయటం, అది నెంబర్ 1 రైట్. ఇది మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 17 నుంచి 19వ వచనాలలో మనం చూస్తాం రైట్. ఏర్పాటు చేశారు. నెంబర్ 2 ఆ భోజనానికి లేదా ఆ పస్కాకు శిష్యులంతా కూడా సమావేశం అవటం, ఇది రెండు. ఏర్పాటు చేయటం మొదటిది, రెండు ఆ పస్కాకు తన శిష్యులతో పాటు యేసుక్రీస్తుల వారు కూర్చోవటం అన్నది, అది రెండవ సంఘటనగా మనం 26వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తుంటాం. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఇది రెండవ సంఘటన, శిష్యులతో పాటు భోజనమునకు కూర్చున్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది, భోజనానికి కూర్చున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుందండి, భోజనం చేస్తారు కదా అని మీరు అనుకుంటున్నారేమో, లేదు. నెక్స్ట్ జరిగిన సంఘటన మనకు మత్తయిలో కాదు, మనకి ఈ సంఘటన లూకాలో మనకు కనబడుతుంది. నెక్స్ట్ భోజనానికి కూర్చున్న వారు కూర్చున్న సమయంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటో లూకా సువార్త 22వ అధ్యాయానికి వెళ్దాం. ఇది మూడవ సంఘటన ఏంటి, లూకా సువార్త 22వ అధ్యాయం 24 నుంచి చదువుకుంటున్నాం. ఏమంటే లూకా సువార్త 22వ అధ్యాయం 24 నుంచి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారి మరణానికి ముందు జరుగుతున్నటువంటివండి, యేసుక్రీస్తుల వారు చావడానికి అనగా ఆయన జీవితంలో చివరి దినాలలో, చివరి దినాన్న దినములలో కూడా కాదు చివరి రోజున జరుగుతున్నవి. పస్కాను ఏర్పాటు చేయమన్నాడు, వెరీ గుడ్, శిష్యులు వెళ్ళారు పస్కాను సిద్ధం చేశారు. వారు సిద్ధం చేసిన పస్కాకు యేసుక్రీస్తుల వారితో పాటు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి సంఘటన ఏంటంటే కూర్చున్న వారంతా కూడా వారిలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా అన్నాడు. ఏమండి, ఇది మూడవ సంఘటన. అయితే నెక్స్ట్ యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే వీరిలో ఈ వివాదం పుట్టిందో నెక్స్ట్ దానికి సమాధానముగా యేసుక్రీస్తుల వారు చేసిన పని ఏంటంటే నాలుగవదిగా ఎవరు గొప్పవాడు అన్నది కదా, ఆ విషయంలోనే కదా మీరంతా కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నారు, ఎవరు గొప్పవారు, మీరందరూ నిలవబడండి అని యేసుక్రీస్తు భోజన పంక్తిలో నుంచి నిలవబడిపోయి వస్త్రాన్ని తీసివేసి ఆయన ఒక తువాల రుమాలను ఆయన నడుముకు కట్టుకొని పల్లెములో నీళ్లు తీసుకురమ్మని చెప్పి యేసుక్రీస్తుల వారు వాళ్ళ పాదాలు కడగటం అన్నది నెక్స్ట్ కనబడుతుంది. ఇది నాలుగవ సంఘటన, యోహాను సువార్త 13వ అధ్యాయం. మనకు కనిపించింది ఎక్కడ కనబడుతుంది, ఇది యోహాను సువార్త 13వ అధ్యాయం 2 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూడగలిగితే వారు భోజనము చేయుచుండగా, చూసారా, వారు భోజనము చేయుచుండగా అంటే వారంతా భోజనమునకు కూర్చున్నారు, కూర్చొని భోజనము చేస్తున్నప్పుడు వారిలో ప్రారంభమైనటువంటి వాదోపవాదాలు.
దానికి ఆయన సమాధానముగా నాలుగో వచనం మీరు చూస్తే 13:4లో భోజన పంక్తిలో నుండి లేచి యేసు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకున్నడుము కట్టుకొనెను అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములో కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును యేసు మొదలు పెట్టెను చూపిస్తున్నాడు వాళ్ళకు ఇదిగో ఈ రోజు నేను మీ పాదములు తుడుస్తున్నాను ఈ విషయంలోనండి పేతురు గారు ఆబ్జెక్షన్ చేస్తారు అయ్యో ప్రభువా నీరేంటయ్యా నా పాదాలు కడుక్కోటం వద్దు 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 అంటారు పేతురు గారు అప్పుడు ఆయన అంటాడు నేను నీ పాదములు కడగకపోతే నీకు నాకు పొత్తు లేదు అంటాడు నీకు నాకు సహవాసం లేదు అంటాడు అప్పుడు వెంటనే పేతురు గారు అంటారు అయ్యయ్యో అలా అలా అనకండి అలా అయితే నా తల కడిగేసేయండి నా చేతులు కడిగేసేయండి నా శరీరం అంతా కడిగేసేయండి అయ్యా అంటాడు ఓకే యేసుక్రీస్తుల వారు అక్కడ వారందరి పాదాలను కడిగినట్లుగా మనం చూస్తుంటాం అప్పుడు ఆయన అంటాడు నేను మీకు చేశాను మీరు కూడా మీరందరూ కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి ఇది యేసుక్రీస్తుల వారు జీవితములో అనగా ఆయన చివరి దినాన ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం నాలుగవ సంఘటన ఓకే ఇదంతా కూడా ఒకే చోట జరుగుతుంది మర్చిపోకూడదు వీళ్ళంతా కూడా ఒక మేడగదిలో కూర్చున్నారు పస్కాకు శిష్యులతో పాటు యేసుక్రీస్తుల వారు హాజరయ్యారు మూడో విషయం వారిలో వివాదం స్టార్ట్ అయింది నాలుగు దాన్ని ఆయన ఆ వివాదాన్ని ఆయన తీర్చడం కొరకు వెంటనే ఆయన వాళ్ళ పాదాలను ఆయన కడగడం అన్నది నాలుగో విషయంలో మనం చూస్తున్నాం నాలుగవ సంఘటనగా ఇక నెక్స్ట్ వెంటనే ఐదవ సంఘటనగా అక్కడే జరుగుతున్నటువంటి ఐదవ సంఘటన ఏంటంటే తనను అప్పగించనైనటువంటి ఇస్కరియోతు యూదాను గురించి యేసుక్రీస్తులారు ప్రస్తావించటం ఇది ఐదవ విషయం తనను అప్పగింపబోతున్నాడు ఇస్కరియోతు యూదా ఆయన కూడా ఉన్నాడు వారితో ఆ 12 మందిలో తను కూడా అక్కడే వారితో పాటు ఉన్నాడు తన పాదాలు కూడా యేసుక్రీస్తుల వారు కడిగారు తన పాదాలు కూడా యేసు కడిగిన తర్వాత యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించును మత్తయి సువార్త మరలా మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించును అన్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించును అనగా తనను అప్పగించనయున్న ఇస్కరియోతు యూదా గురించి యేసు మాట్లాడుతున్నాడు ఇది ఎన్నోవది ఐదు ఇక ఆరవ విషయం ఏంటంటే అక్కడే జరుగుతున్న ఆరవ ఆ విషయం అంటే దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆరవ విషయంగా ఆయన అక్కడ బల్ల పరిచర్య గురించి ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను గురించి అక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం ఆరవ సంఘటనగా లేదా ఆరవ విషయముగా యేసుక్రీస్తుల వారు బల్ల పరిచర్య లేదా ప్రభు భోజనం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నట్టుగా అదే 26వ అధ్యాయం మీరు 26 నుంచి మీరు చూడగలిగితే వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించే వారికి ఇచ్చి దీనిలోనే మీరందరూ కూడా త్రాగుడి ఇది నా రక్తము అని ఏమండి యేసుక్రీస్తుల వారు అక్కడ తన ప్రభు బల్ల గురించి లేదా ప్రభు భోజనము గురించి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి యేసుక్రీస్తుల వారు చెప్పటం అక్కడ మనం చూస్తుంటాం ఇది అయిపోయింది వెంటనే అక్కడి నుంచి ఇస్కరియోతు యూదా లేచి వెళ్ళిపోతాడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది జరిగిన తర్వాత ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రైట్ ఇది ఆరవ సంఘటన యేసు జీవితంలో ఆరవ ఘట్టం యేసు చివరి రోజున జరిగిన ఆరవ సంఘటనగా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏడవ విషయం ఏంటంటే ఏడవ విషయం యేసుక్రీస్తుల వారు ఈ ప్రభు బల్ల ప్రాముఖ్యతను తెలియజేసిన తర్వాత నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను అని యేసుక్రీస్తుల వారు మాట్లాడటం అన్నది జరుగుతుంది ఇక్కడ ఒక నేను ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అన్నాడు ఇది మనకు ఎక్కడ కనబడుతుందనంటే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి మీరు చూడగలిగితే 34వ వచనంలో మీరు ఒకరినొకరు
ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను అని చెప్తున్నాడు. అనగా ఒక క్రొత్త ఆజ్ఞను వారికి ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. అనగా ఈ ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను చెప్పిన తర్వాత ఏడవ విషయముగా వారితో ఆయన చెబుతున్నది ఏంటంటే, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఇది ఏడవ సంఘటనగా మనకు కనబడుతుంది. అప్పుడు ఎనిమిదవ నెక్స్ట్ ఏమంటే ఎనిమిదవ విషయముగా మనం చూడగలిగితే ఎనిమిదవ విషయముగా యేసుక్రీస్తు పేతురుని హెచ్చరించటం అన్నది మనకు కనబడుతుంది. అంటే ఎందుకు అన్నప్పుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తుల వారు అక్కడ శిష్యులందరితో మాట్లాడుతూ నేను ఒక చోటుకి నిన్ను వెళ్ళిపోతున్నాను అని మాట్లాడుతుంటాడు. నేను నా చోటుకి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళవలసినటువంటి సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యో ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు, నువ్వు వెళ్ళుచున్న చోటికి నేను వచ్చేస్తాను అని ప్రభు అన్నప్పుడు పేతురు గారు అంటారు, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, ఇప్పుడు నేను నీ వెంట ఎందుకు నేను రాలేను, నా ప్రాణము కూడా నీ కొరకు నా ప్రాణము కూడా నేను పెడతాను అన్నప్పుడు అప్పుడు 38వ వచనంలో అనగా ఇది మన యోహాను సువార్త, అంటే పేతురును యేసుక్రీస్తుల వారు గద్దించటం అన్నది ఏదైతే ఉందో ఇది మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 37-38 వచనాలలోనూ మనకు కనబడుతుంది. అదే సమయంలో 26వ అధ్యాయం మత్తయి సువార్త మీరు 26వ అధ్యాయం 31-35 వచనాలు కూడా మనకు అదే విషయాన్ని మనకు తెలియజేస్తుంటాయి. అనగా మత్తయి 26:31-35 కానీ 14వ యోహాను సువార్త 37-38 కూడా మీరు చూడగలిగితే 26వ అధ్యాయం 32వ వచనంలో 13వ అధ్యాయం 37-38 వచనాలు అలానే మత్తయి సువార్త 26వ అధ్యాయం 31-35 వచనాలలో కూడా ఇదే విషయాన్ని మన పేతురు గారిని గద్దించడం అనేది ఇక్కడ మనం చూస్తుంటాం. అందుకు పేతురు మత్తయి సువార్త 26:33 అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి పేతురుని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో చెప్పుచున్నాను అని యేసు పేతురుతో చెప్పగానే అప్పుడు పేతురు అంటాడు, పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనను, అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నారట. అప్పుడు యేసు అన్నాడు కదా, లేదు పేతురు నువ్వు అలానే అంటావు, నాకు తెలుసు కదా నీ భవిష్యత్తు ఏంటో, ఈ రాత్రి ఇదే రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరుగవని నువ్వు చెబుతావు చూడు అన్నాడు. కావండి అంటే ఇక్కడ పేతురును గద్దించటం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎన్నో విషయం, ఇది 8వ విషయంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ 9వ విషయంలో 9వదిగా వారితో ప్రస్తావిస్తున్న వారితో మాట్లాడుతున్న 9వ విషయం ఏంటంటే, నేను మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాను అంటాడు. ఇది మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయమును కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల అన్నాడు. అంటే యోహాను సువార్త 14:1 యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ నేను వెళుతున్నాను, మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు. అంటే స్థల సిద్ధపాటు గురించి మాట్లాడటం అన్నది 10వ విషయముగా ఇది 14వ యోహాను సువార్త 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఓకే 9వ విషయంగా నెక్స్ట్ 10వ విషయం ఏంటంటే, ఇంతటితో ఆ మేడ గదిలో లేదా ఏ గదిలో భోజనానికి కూర్చున్నప్పుడు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినవి, ఇవన్నీ కూడా ఏమంటే పస్కాను ఏర్పాటు చేసినది మొదలుకొని శిష్యులతో కూర్చోవడం కానివ్వండి,
ఆ తర్వాత వారిలో వివాదం రావడం కానివ్వండి, ఎవరు గొప్పని. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారి పాదాలకు అడగటం కానివ్వండి. ఆ తర్వాత తన అప్పగించిన ఆయన ఇస్కరియోతు యూదా గురించి ప్రస్తావించటం కానీ, బల్ల పరిచర్య గురించి దాని ప్రాధాన్యత గురించి చెప్పటం కానివ్వండి, అలానే యేసుక్రీస్తుల వారు క్రొత్త ఆజ్ఞను ఇవ్వటం కానివ్వండి, యేసుక్రీస్తు పేతురుని హెచ్చరించటం, నేను మీ కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పటం, ఇవన్నీ కూడా అక్కడ ఆ భోజనానికి కూర్చున్నటువంటి చోట జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిక, అక్కడి నుంచి లేచి బయలుదేరుతున్నారు. ఎక్కడి నుంచి? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? గురువారం సాయంకాలం జరుగుతుంది. అనగా గురువారం సాయంకాలానికి ఎన్ని గంటలకు కూర్చొని ఉండొచ్చు? మహా అయితే భోజనం చేసే సమయం ఒకవేళ 7 గంటలకు 8 గంటలకు మనం అనుకుంటే, 7-8 గంటల సమయంలో వాళ్ళు అక్కడ భోజనానికి కూర్చుంటే, ఇప్పుడు చెప్పుకున్న ఈ సంఘటనలన్నీ కూడా జరిగేసరికి రాత్రి సుమారు ఒక 11-12 ఏమండి 11-12 అవుతుంది. ఆ సమయంలో వీరిప్పుడు ఈ గదిలో నుంచి అనగా భోజనానికి కూర్చున్నటువంటి ఈ చోట నుంచి బయలుదేరుతున్నారు. అందుకే మీరు 14వ అధ్యాయం మీరు చూడగలిగితే, యోహాను సువార్తలో 14వ అధ్యాయం చివరి వచనాన్ని మీరు చూస్తే, చివరి వచనం 14వ అధ్యాయం చివరి వచనంలో, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము అంటున్నారు చూడండి. అక్కడ లెండి 14వ అధ్యాయం మొదటి వచనంలో, లెండి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అంటున్నాడు. అంటే ఈ భోజనానికి కూర్చున్నటువంటి ఈ చోట యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా పూర్తయిపోయి ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నారు? ఇక్కడి నుంచి గెత్సెమ అనేటువంటి వనానికి, గెత్సెమ అనేటువంటి తోటకు, లేదా ఒలీవల కొండ, ఒలీవల కొండకు, లేదా గెత్సెమ అనేటువంటి తోటకు ఇక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. సమయం రాత్రి సుమారు 11-12 మధ్య. ఓకే రైట్. ఇక 10వ విషయం ఏంటంటే, మేడగది నుంచి ఒలీవల కొండకు బయలుదేరడం. మేడగదిలో నుంచి ఒలీవల కొండకు బయలుదేరటం సుమారు 11-12 గంటల మధ్యకాలంలో ఒలీవల కొండకు యేసుక్రీస్తుల వారు బయలుదేరారు తన శిష్యులతో పాటు. ఇది మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం మీరు 30వ వచనంలో మీరు చూడగలరు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 26:30లో, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అయితే వీళ్ళు బయలుదేరారు, ఒలీవల కొండకు బయలుదేరారు కదా. ఎక్కడి నుంచి? మేడగది నుంచి ఒలీవల కొండకు బయలుదేరారు. అయితే ఈ బయలుదేరినటువంటి బయలుదేరటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యాక్చువల్గా వెళ్ళిరి అన్నదానికన్నా వాళ్ళు బయలుదేరారు అన్న దాని దగ్గర మనం ఆగిపోతే, ఈ బయలుదేరినటువంటి సమయం నుంచి అక్కడికి వెళ్ళేలోపు, అనగా మేడగది నుంచి ఒలీవల కొండకు, లేదా గెత్సెమ అనేటువంటి ఆ వనానికి వెళ్ళే ఈ మధ్యకాలం ఉంది చూసారా, ఈ మధ్యకాల ఈ టైం, ఈ నడకలో లేదా ఈ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే, జరిగినటువంటి ఇన్సిడెంట్లు అవి మనకు యోహాను సువార్త 15:16 అధ్యాయాలు మనం చూస్తే, యోహాను సువార్త 15:16 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, 11వ విషయముగా గెత్సెమనే తోటకు వెళ్ళేటువంటి మార్గములో ఏమండి 10వ విషయం బయలుదేరటం. ఎంతమంది కదా 10వ విషయం ఏంటి? అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరటం అన్నది, గెత్సెమనే తోటకు బయలుదేరటం అన్నది 10వ విషయం. అయితే బయలుదేరినటువంటి ఆ సమయములో, ఆ మార్గమధ్యంలో, ఆ మార్గమధ్యంలో యేసుక్రీస్తుల వారు శిష్యులతో ఏమి మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదండి? తెల్లవారితే యేసుక్రీస్తుల వారు జరుగుతున్నది ఏంటో నాకు తెలుసు కదా. అందుకే ఒక్క క్షణాన్ని కూడా యేసుక్రీస్తుల వారు వృధాగా పోనివ్వలేదు, ఒక్క క్షణాన్ని కూడా. ఈ ప్రయాణంలో కూడా, ఈ మత్స్యకాలంలో కూడా వారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నదే ఈ 15-16 అధ్యాయాల చరిత్ర. ఏమనుకుంటున్నారు మీరు? 15వ అధ్యాయం 16వ అధ్యాయం మీరు చూస్తుంటే, నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ఆ ప్రతి చెట్టు అని చెప్తూ, మీరు కూడా శిష్యులుగా మీరు బహుగా ఫలించాలి, మీరు ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు, నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండండి, నా తండ్రి ఆటలు గైకొని మీరు ప్రేమ నిలిచిన ప్రకారం, ఇవన్నీ కూడా చెప్తుంటాడు 15వ అధ్యాయంలో. ఇదిగో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు, అప్పుడే మీరు నా స్నేహితులై ఉంటారు
ఉన్నారు అని ఈ విషయాలన్నీ కూడా అక్కడ మనకు 15వ అధ్యాయంలో కనబడుతుంటాయి. అలానే 16వ అధ్యాయంలో మీరు అభ్యంతర పడకుండా ఉండాలని నేను మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారు. ఎవరు చెప్తారు శిష్యులకు? వారి మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారు. మిమ్మల్ని చంప ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు, ఇంకా వాళ్ళు ఇలాగ చేస్తుంటారు అని 16వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 16వ వచనంలో కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచిదరని చెప్పెను అన్నాడు. అని ఆ చివరిలో మీరు చూస్తుంటే మళ్ళీ 32లో ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి కూడా చెదిరిపోయినాడు ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. మీలో ప్రతి వాడు నన్ను విడిచిపెట్టి మీ మీ ఇంటికి వెళ్ళిపోయే గడియ వచ్చుచున్నది అన్నాడు అని అంటే ఇంకా వీళ్ళు గెత్సెమ అనేటువంటి తోటలోనికి ఇంకా వెళ్ళలేదు, బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఆ మేడగదిలో నుంచి బయలుదేరారు ఒలీవల కొండకు. ఈ మార్గమధ్యంలో యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడినటువంటి విషయాలే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం. ఇది ఎన్నో విషయం, ఇది 11. రైట్, 12వ సంఘటన ఏంటంటే ఇప్పుడు గెత్సెమనే వనానికి వచ్చారు. ఈ గెత్సెమనే తోటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ముందుగా శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన, అది 17వ అధ్యాయం. మీరు చూస్తే 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం ఏదైతే ఉందో యేసు ఈ మాటలు చెప్పి, యేసు పైన ఉన్న ఈ మాటలు శిష్యులతో చెప్పి 15-16 అధ్యాయాలలో ఉన్నవి వారితో చెప్పిన తర్వాత ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ఈలోపు గెత్సెమనే తోటకు వచ్చేశారు. వచ్చి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని మరల శిష్యులందరి కోసం ఏమండి 17వ అధ్యాయం యేసుక్రీస్తుల వారు చేసిన ప్రార్థన ఎవరి కొరకు? శిష్యుల కొరకు. యేసు చేసినటువంటి ప్రార్థన అన్నది ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్గా ఇక్కడ మనకు సంఘటనగా మనం చూడవచ్చు. ఏమంటే ఇది యేసు శిష్యుల గురించి చేసినటువంటి ప్రార్థన, ఇది 12వది. ఇక గెత్సెమనే తోటలో జరుగుతున్న విషయాలు చూద్దాం. ఇప్పుడు మెడగదిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? గెత్సెమనే తోటలోనికి వచ్చాం. ఇప్పుడు గెత్సెమనే తోటలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా యేసు శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. నెక్స్ట్ యేసు ఏం చేస్తున్నాడు అనంటే తన కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. 13వ విషయం ఏంటంటే యేసు తనను గూర్చి తండ్రికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు. అదేంటండి, యేసు తన కోసం ఏం చేసుకుంటున్నాడు ప్రార్థన తండ్రికి? యేసు తన కోసం ఆయన ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడో ఏమని మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం, మన మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 46 వరకు మనం చూడగలిగితే 26 మత్తయి సువార్త 36 నుంచి 46వ వచనము వరకు ఈ మధ్యలో ఉన్నదంతా యేసుక్రీస్తు తన విషయంలో తండ్రికి చేస్తున్న విజ్ఞాపన. ఏమండి, యేసుక్రీస్తుల వారు తన కోసం తండ్రిని వేడుకుంటున్నటువంటి ఆ సమయంలో చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడని అక్కడ మనం చదువుకుంటామండి. మీరు 37వ వచనాన్ని మీరు చూస్తే 37వ వచనాన్ని చూడగలిగితే 26:37 పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అన్నాడు. అంటే ఆయన దుఃఖపడటానికి చింతాక్రాంతుడగటానికి ప్రారంభించాడు. ఎప్పుడు ఎండైపోయిందో తెలియదండి, ఎంతసేపు ఏడ్చాడో తెలియదు, ఎంతసేపు దుఃఖపడ్డాడో తెలియదు. యేసు తన జీవితంలో ఎప్పుడు పడని, ఎప్పుడు అనుభవించని, ఎప్పుడు ఏమంటే బాధపడని అంత బాధ వేదన ఏముంది ఇప్పుడు? ఇప్పుడు ఏముంది? తెల్లవారితే జరగనయ్యున్న భయంకరమైన ఆ శిలువ కార్యక్రమాన్ని తలుచుకుంటేనే యేసుక్రీస్తుల వారి శరీరం వణికిపోతుంది ఆయనకు. అప్పటి వరకు ఏమండి ఎప్పుడు కూడా ఆయన అంత ఇబ్బంది పడలేదు. ఆయన సేవ ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణం వరకు, ఈ క్షణం గెత్సెమనే తోటలో తన గురించి తండ్రిని వేడుకునే ఈ సమయం వరకు ఆయన ఎప్పుడు ఇంత మానసికమైన క్షోభ, బాధ, వేదన ఎప్పుడు ఆయన అనుభవించలేదు. అయితే మనకు తెలుసు ఆత్మ శరీరం అన్ని ప్రతి విషయంలో కూడా శరీరాన్ని జయించుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తుల వారు. శరీర సంబంధమైన ప్రతి విషయంలో యేసుక్రీస్తుల వారు జయించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ
శరీరాన్ని జయించటం కాదు ఎక్కడ శరీరమే నన్ను జయిస్తుందో అన్నటువంటి ఒక భయం యేసుక్రీస్తులో ప్రారంభమైపోయింది శరీరం ఎక్కడ జయిస్తుందోనని ఎందుకంటే శరీరము ఆత్మ ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకం శరీరము ఆత్మ ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకం కనుక ఎక్కడ నేను శరీరానికి నేను లొంగిపోతానో ఆ భయం అందుకే అక్కడ శిష్యులు కూడా అలా ఏమంటే వారు కూడా కనురెప్ప వాల్చి నిద్రపోతున్న సమయంలో యేసుక్రీస్తులారు మరలా వచ్చేసి వాళ్ళు లేపి ఏంటి మీరు నిద్రపోతున్నారు కాసేపు కూడా మీరు మెలకువతో ఉండలేరా అని చెబుతూ ఒక మంచి మాట అంటాడు ఆయన ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనం అంటాడు అందుకే యేసుక్రీస్తు చాలా చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఆఖరికండి ఇక ఆయన ఏమన్నాడు అంటే తండ్రితో తండ్రి నా వల్ల అయ్యేటట్టుగా లేదు నాయన నా వలన అయ్యేటట్టుగా లేదు దయచేసి ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు గిన్నెను తొలగించు అన్నట్లుగా ఇక్కడ మనం చదువుకుంటాం కానీ మత్తయి సువార్తలో మీరు మార్కులో కానీ యోహానులో కానీ మీరు చూడగలిగితే అక్కడ గిన్నెను కాదు అక్కడ తొలగించమన్నది ఆయన ఈ గడియను నా యుద్ధ నుంచి తొలగించు అంటారు మీరు తర్వాత చదువుకోండి మార్కు సువార్త 14లో ఉంటుంది గిన్నెను కాదు తొలగించవలసింది ఈ గడియ అన్నాడు ఈ గడియ అంటే ఈ క్షణాన్ని తండ్రి రాబోతున్న ఈ భయంకరమైన ఈ ఘట్టాన్ని నా జీవితంలో నుంచి నువ్వు తొలగించగలిగితే మంచిది నేను భరించలేకపోతున్నాను తలచుకుంటేనే ఇంత భయం అనిపిస్తే రేపు ఎలా అనుభవించగలను నేను ఈ భయంకరమైన ఈ ఘోరమైన ఈ శిలువను నేను ఎలా భరించగలనయ్యా అన్నప్పుడు దూత వచ్చి బలపరిచిందని చదువుకుంటాం లూకా సువార్తలో ఆ సమయంలో ఆ సమయంలో ఇంకా ఆతృతపడి వేదనపడి యేసుక్రీస్తుల వారు ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఏం జరిగిందో లూకా సువార్త 22వ అధ్యాయం చూడగలిగితే లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన వేదనపడి మరి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులాయను అన్నాడు చెమట రక్త బిందువులుగా మారిపోయినది అన్నాడు బీపీ ఏమండి విపరీతమైన బీపీ కారణం ఏంటి ఇక్కడ నుంచి జరగబోతున్న ఒక ప్రతి ఘట్టాన్ని ప్రతి అంకాన్ని ప్రతి సంఘటనను ఆయన తలుచుకుంటే యేసు శరీరములో రక్తం మరిగిపోయి ఆ రక్తమే చెమట రూపంలో కారిపోతున్న పరిస్థితి అటండి అంటే ఎంత భయంకరమైనదో ఆ శిలువ మ్రాను అన్నది మీరు ఆలోచించాలి ఏమండి అవమానాలను ఆయన తట్టుకున్నాడు ఎన్నో నిందలు ఆయన మీద వేసినా వాటన్నిటి ఆయన భరించగలిగాడు కానీ ఇక్కడికి రాగానే చూసారా యేసుక్రీస్తుల వారు భరించలేకపోతున్నాడు కానీ మరలా చివరగా ఒకే మాట అన్నాడు తండ్రి నా ఇష్టం కాదు నాయన నీ ఇష్టాన్ని జరిగించు అన్నాడు ఏమండి అంటే ఆఖరికి యేసు తన శరీరాన్ని జయించాడు అని మనకు అర్థమవుతుంది ఒకవేళ కాదు అని ఒకవేళ తప్పుకుంటే శరీరాన్ని విజయం అయ్యేది కానీ యేసు తన శరీరాన్ని ఆయన నల్లగొట్టుకున్నాడు శరీరాన్ని జయించాడు అని అంటే చావుకు సిద్ధపడటమే శరీరం మీద యేసుక్రీస్తుకి కలిగిన విజయం అని మనం చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా ఇక యేసుక్రీస్తుల వారు సిద్ధపడిపోయాడు అనగా రేపు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి ఆత్మీయంగా ఎలాగో సిద్ధపడ్డాడు ఇప్పుడు శారీరకంగా కూడా సిద్ధపడిపోయాడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేయాలి అన్నప్పుడండి ఆ రెండు మనసును మనం సిద్ధం చేసుకోవాలి శరీరాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి అప్పుడే ఆ కార్యక్రమాన్ని మనం సంపూర్తిగా మనం చేయగలం ఆత్మ ఒక్కటి సిద్ధంగా ఉండి శరీరం సహకరించకపోతే ఎలా ఒకవేళ శరీరం చేసిన ఆత్మ సిద్ధంగా లేకపోతే ఎలా ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరమేనండి అందుకే పౌలు గారు శరీరం కోసం మాట్లాడిన మాట మనకు తెలుసు ఎక్కడ నేను భ్రష్టుడనై పోదునేమోనని నేను నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు శరీరం ఎప్పుడూ మనకు దైవ సంబంధమైన వాక్య సంబంధమైన ఏమని ఏ కార్యక్రమానికి కూడా సహకరించనిది ఏమిటి అన్నప్పుడు అది నీ శరీరమే అందుకే దానిని లోపరుచుకున్నవాడు ఎవడు దానిని నలగొట్టుకున్నవాడు ఎప్పటికీ విజయుడవుతాడు
ఎప్పటికీ జయశాలిగా నిలబడతాడు. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రారంభంలో తండ్రి ఈ గడియను నాకు లేకుండగా చేయనా, నా జీవితంలో ఇదొక్కటి లేకుండగా చేయన్నాడు, దీన్ని తొలగించేసి అన్నాడు. కానీ ఆఖరికి మరల నా ఇష్టం కాదు నీ ఇష్టమే. ఎందుకు? జగత్తుకు ముందే నన్ను దీనికోసమే కదయ్యా నువ్వు నన్ను నియమించుకున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తులో వాడు సెలవులో మరణించాలి అన్నటువంటి ఆయన ఏర్పాటు ఏదైతే ఉందో అది యేసు పుట్టిన తర్వాతనో లేకపోతే యేసుక్రీస్తు చావడానికి ముందు ఒకరోజు జరిగిన నిర్ణయం కాదది. యేసుక్రీస్తుల వారి సిలువ మరణం వెనుక దాగిన దేవుని సంకల్పం ఎప్పటిదో దీని గురించి ఇంకా మీకు పూర్తిగా తెలియాలంటే లేఖనాన్ని ఆధారం చేసుకొని సాక్ష్యాధారాలతో మీకు తెలియాలి అని అంటే అదే బైబిల్ వరల్డ్ ఛానల్లోనే ఏమండి మరణం వెనుక దేవుని మహాసంకల్పం అనే ఒక అంశంతో మాట్లాడింది ఉంటుంది. మీరు దయచేసి మీరు దాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు మరణం వెనుక మరణాన్ని గెలిచిన మహనీయుడు అని అందులో ఆ అంశంలో రెండో రోజు మూడో రోజు ఉంటుంది. మీరు తర్వాత మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది ఆల్రెడీ. అంటే యేసుక్రీస్తుల వారి మరణం అన్నది దేవుని యొక్క అనాది సంకల్పంలో భాగం. అటువంటప్పుడు జగత్తుకు ముందు నన్ను ఈ శిలువ మరణం కోసమే నన్ను నువ్వు సిద్ధం చేసుకొని ఈ లోకానికి నువ్వు పంపిన తర్వాత నేను కానీ ఒకవేళ తండ్రి దీన్ని తప్పించమని నేను అడిగితే నువ్వు తప్పించితే నా జన్మలో నా రాకలో పరమార్థం ఏముంటుంది కనుక నీ ఇష్టాన్ని కానివ్వు. అందుకే యేసుక్రీస్తుల వారు నన్ను గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన ప్రకారము నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి నీ ఇష్టం నెరవేర్చుటకి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఏమండి ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది యేసుక్రీస్తుల వారు గెత్సెమనే తోటలో ముందుగా శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళంతా ఏకమై ఉండాలి. అది యోహాను సువార్తలు 17లో. నెక్స్ట్ యేసుక్రీస్తు తన కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తన కోసం చేసిన ప్రార్థనలో యేసుక్రీస్తుల వారు ఏమండి రక్తము చెమటగా కారినది అని మనం చదువుకుంటున్నాం. మనం చెమట రక్త బిందువులుగా మారి కారినట్టుగా మనం చదువుకున్నాం లూకా సువార్త 22:44 వచనంలో. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, యేసుక్రీస్తుల వారు లేచారు. నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? 14వ సంఘటన, యేసును యూదా వచ్చి ముద్దు పెట్టుకోవటం. అక్కడ యూదా ఆడి ప్లాన్లో వాడు ఉన్నాడు, వాడు ప్లాన్లో వాడు ప్రణాళికలో వాడు ఉన్నాడు. ముందుగానే వెళ్ళాడు కదా, ముందుగానే వెళ్ళాడు. ఎంత ముందుగా వెళ్ళాడు తెలుసా? పస్కాకు ముందుగానే అయిపోయిందండి బేరం, భోజనానికి కూర్చోవడానికి ముందే అయిపోయింది. ముందే వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు, 30 వెండి నాణాలు వాళ్ళు తూచిచ్చారు, దగ్గర పెట్టుకున్నాడు. ఏమండి టైం ఫిక్స్ చేసేసాడు. వాళ్ళందరినీ పట్టుకొని జనసమూహములు అన్నాడు, ప్రధాన యాజకులు అన్నాడు, సైనికులు అన్నాడు, ఏమండి యూదుల బంట్రోతులు అన్నాడు, వాళ్ళందరూ కత్తులతో గుదియలతో వాళ్ళందరినీ కూడా గెత్సెమనే తోటకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇందులో ఎవరు యేసుక్రీస్త? ఎవరు అంటే నేను ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అన్నాడు. వచ్చాడు, వచ్చి యేసును ముద్దు పెట్టుకునే ముందు కూడా ఒక మాట అంటాడు, బోధకుడా నీకు శుభం అన్నాడు. ఏంటి శుభం అట? ఏదో శుభవార్త తీసుకుని వచ్చిన వాళ్ళలాగా ఇస్కరియోతుగా మాట్లాడుతూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి బోధకుడా నీకు శుభం అని ఆయన మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఈలోపు వచ్చిన వాళ్ళంతా యేసును అరెస్ట్ చేసేసారు. కావండి ఇది మనం 14వ సంఘటనగా మనం మత్తయి సువార్త 47 నుంచి మనం చూడగలం. 47 నుంచి 50 వరకు మనకు ఇదే కనబడుతుంది. చూడండి 47 నుంచి 50 వరకు. 49లో వెంటనే యేసును వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఇస్కరియోతు యూదా మొత్తానికి యేసుక్రీస్తులు అప్పగించటం ఇక్కడ మనం చూద్దాం. ఏమండి మనం చూస్తున్నాం రైట్. ఇప్పుడు యేసుక్రీస్తును అప్పగించేశాడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? ఇక అక్కడి నుంచి యేసుని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారు? అక్కడ నుంచి ఏమండి ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు బాగా వినండి. ఇక ఏమండి వాళ్ళు రావటమే గెత్సెమనే తోటకూర వచ్చేసరికి ఎంత సమయం అయింది? 12 అంతే కదా. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరటం 11 అనుకుంటున్నాం మనం. గెత్సెమనే తోటకు వచ్చేసరికి ఎంత అయిపోయింది? 12 ఒంటిగంట మనం అనుకోవచ్చు అలా. ఎందుకంటే కాలినడకను కదా వాళ్ళంతా కూడా చేరుకున్నారు అక్కడికి. వచ్చిన తర్వాత యేసు వారి కోసం ప్రార్థన చేయటం, ఏమంటే యేసు తన కోసం తను ప్రార్థన చేసుకోవటం, ఇదంతా కూడా జరిగేసరికి 2:00-3:00. నిద్ర లేదా? లేదు.
రెండు మూడు మూడు గంటలు మనం అనుకుంటే ఆ మూడు గంటల సమయంలో యేసుక్రీస్తులవని అరెస్ట్ చేశారు యేసును బంధించి యేసును ఎక్కడికి తీసుకెళ్లారు మొట్టమొదటగా అంటే నెక్స్ట్ మనం 15వ విషయముగా యేసుక్రీస్తును అక్కడ నుంచి అన్న యుద్ధకు తీసుకొని వెళ్లిపోయారు అధికారి యూదుల అధికారిగా అన్న అన్న యుద్ధకు యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళటం అన్నది నెక్స్ట్ మనం 15వ విషయంగా మనం చూస్తుంటాం ఇది 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలలో ఏమండి యోహాను సువార్త 18వ అధ్యాయం 13 14 లో అంతట సైనికులను సహస్రాధిపతి యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు తీసుకొని పోయిరి 12 వచనం చదివాను మొదట అన్న యుద్ధకు తీసుకొని పోయిరి 18 12 లో అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామా అన్నాడు అంటే ఆ సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో యేసుక్రీస్తుల వారి గెత్సెమనే తోటలో బంధించి ఇంకో విషయం తెలుసా ఆయన బంధించగానే ఎవరు ఉన్నారు అక్కడ ఎవ్వరూ లేరండి యేసును బంధించిన మరుక్షణమే అందరూ ఆయన విడిచి పారిపోయారట అందరూ ఏమన్నారు తెలుసా అయ్యో నీ ప్రాణానికి మా ప్రాణాలు అడ్డు అన్నారు నీ కొరకు మా ప్రాణాలనే ఇస్తాము అన్నారు ఎవరు శిష్యులు కానీ ఎప్పుడైతే ఇలా వచ్చి యేసు మీద పడి యేసును బంధించేశారో అందరూ వెళ్ళిపోయారా ఎవ్వరు ఒక్కరు కూడా లేరంటే ఒక్కరు కూడా లేరండి 11 మంది 11 మంది అందరూ పరారైపోయారు యేసు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు ఆ యేసును పట్టుకొని వెళ్ళారు ఆ యేసును ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా ఆ యేసును ఇప్పుడు అన్న యుద్ధకు తీసుకెళ్లారు తెల్లవారుజామున 3 అవుతుంది ఆ 3 గంటల సమయంలో అన్న యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు యేసుతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సంఘటన అన్న యేసుక్రీస్తును మరలా బంట్రోతులకు సైనికులకు ఇచ్చి అక్కడి నుంచి అన్న మరలా యేసుక్రీస్తు ఎక్కడ పంపుతున్నాడు తెలుసా జడ్జిమెంట్ కోసం తీర్పు కోసం అక్కడి నుంచి కయప యుద్ధకు పంపుతున్నాడు అంటే ఇప్పుడు యేసును అన్న యుద్ధం నుంచి కయప యుద్ధకు పంపటం అన్నది మనం చూస్తున్నాం 16వ ఇన్సిడెంట్ అది ఇది ఎక్కడ చూస్తున్నాం అంటే అదే 18వ అధ్యాయం యోహాను సువార్త అదే 18వ అధ్యాయం 24వ వచనములో 24 వచనములో అంతట అన్న ఏమండి అంతట అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగాని ప్రధాన యాజకుడైన కయప యుద్ధకు పంపెను అనగా అన్న యుద్ధ నుంచి కయప యుద్ధకు పంపాడు ఇప్పుడు ఎంత అయ్యుండొచ్చు సమయం తెల్లవారుజామున సుమారు ఒక 4 అనుకుందామా ఎందుకంటే అన్న ఒక చోట ఉంటే కయప ఒక చోట ఉంటే అన్న యుద్ధకు వచ్చిన తర్వాత అన్న యుద్ధ విచారణను ఎదుర్కొన్న యేసుక్రీస్తు అన్న యుద్ధ నుంచి ఇప్పుడు మరలా కయప యుద్ధకు వెళ్ళాడు విచారణ కొరకు తెల్లవారుజామున 4 అవుతుంది ఓకే కయప యుద్ధకు వెళ్ళాడు కయప యుద్ధకు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి కయప యుద్ధకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యేసుని ఎక్కడ తీసుకుని వెళ్ళారు అంటే 17వ విషయముగా పెద్దల సభ అని రాయబడుతుంది పెద్దల సభ దానినే సన్హెడ్రిన్ సభ అన్నారు దానిని సన్హెడ్రిన్ సభ అన్నారు అది మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి మనకు కనబడుతుంది మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి మీరు చూడగలిగితే 57వ వచనంలో యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండి ఏమండి ప్రధాన యాజకులు మహాసభ వారందరును అన్నాడు 59వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి అని రాయబడింది ఇది ఎక్కడ వరకు అంటే 68వ వచనం వరకు 59 నుంచి 68 వరకు ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని ఎక్కడ నిలబెట్టారు తెలుసా ఇప్పుడు ముందు అన్న దగ్గర నిలబెట్టారు అక్కడి నుంచి కయప యుద్ధకు తీసుకొచ్చారు కయప నుంచి కయప యుద్ధం నుంచి ఇప్పుడు యేసును తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు అని అంటే సభ ముందు నిలబెట్టారు ఇంతకు ఏంటా సభ అదే సన్హెడ్రిన్ సభ అంటున్నాం ఇంతకు ఎవరెవరు ఉంటారు ఆ సన్హెడ్రిన్ సభలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి అయ్యా వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములు దాన్ని కట్టగలని చెప్పాడు
అన్నాడు. ప్రధాన యాజకుడు లేచి ఏంటి నువ్వు అన్నావా అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమండి మౌనంగా ఉండటం అన్నది మనం చూస్తున్నాం. నువ్వు దేవుని కుమారుడు వా, దేవుని కుమారుడు అయితే నాతో చెప్పు అంటున్నారు యేసుక్రీస్తుల వారితో. అందుకు యేసు నువ్వు అన్నట్టే అన్నాడు. ఇంకెందుకు ఇక ఆలస్యం, దేవుని కుమారుడు అని చెప్పాడు కదా అని చెప్పి ఆ మాట వినగానే ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేయిచున్నాడు, ఇక సాక్షులతో మనకు పని లేదు, ఇక ఏ విధమైనటువంటి నేరాలు కూడా ఇతని మీద మనం మోపవలసిన పని లేదు, ఈ ఒక్కటి చాలు అని డిసైడ్ అయిపోయేసి ఇక వాళ్ళు ఏమండి 66లో అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ఎక్కడ జరుగుతుంది ఇది? సన్హెడ్రిన్ సభ, పెద్దల సభ, ప్రధాన యాజకులంతా కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకునే సభ అది. ఆ సభలో యేసుక్రీస్తుల వారు ఇతను మరణానికి పాత్రుడుగా వాళ్ళు ఎంచి యేసుక్రీస్తును ఎంత హేళన చేస్తున్నారో, ఎంత అవమానపరుస్తున్నారో ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో నువ్వు ఒక్కసారి ప్రవచించావా అని యేసుక్రీస్తుల వారిని ఎంత అపహాస్యం చేస్తున్నారు, ఎంత హేళన చేస్తున్నారు. ఇది జరుగుతున్న సమయం ఎంత? సుమారు 5 తెల్లవారుజామున, తెల్లవారుజామున 5. ఎక్కడైనా ఏమండి యేసుక్రీస్తుల వారికి ఎక్కడైనా విశ్రాంతి, ఎక్కడైనా రెస్ట్ ఎక్కడైనా మనకు కనబడిందంటే లేదండి. భోజనపు పంక్తిన కూర్చున్నది మొదలుకుంటే తెల్లవారు 5 గంటల వరకు ఆయన ఎక్కడ కూడా విరామం అన్నది ఆయన జీవితంలో కనబడలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయనను అరెస్ట్ చేశారు, అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు, కయప దగ్గరకు తీసుకెళ్లారు, సభలోనికి తీసుకొచ్చారు. 3 విచారణలు ఇప్పటికీ ఎదుర్కొన్నాడు ఆయన. ఈ చివరలో ఇక్కడ ఈ సభలో యేసుక్రీస్తుల వారికి జరిగిన ఈ భయంకరమైన ఘోరమైన అవమానం, మొహం మీద ఉమ్మి, ఎంతమంది పైగా గుద్దారట, అరచేతులతో కొట్టారట, మళ్ళా పైగా ప్రవచించు నిన్ను ఎవరు కొట్టారు అంటున్నారట. ఇదంతా సభలో ఉన్నవారు యేసుక్రీస్తుల వారి విషయంలో చేస్తున్న భయంకరమైన ఎగతాళియా, హేళన, అపహాస్యమా? ఏమండి రైట్, ఇది మనకు ఏమంటే 17వ విషయంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడానండి దగ్గరగా గమనిస్తున్నవాడు పేతురు గారు. దగ్గరికి రావట్లే కానీ దగ్గరగా చూస్తున్నాడు, అంతే దూరంగా ఉండి చూస్తున్నాడు, దూరముగా ఉండి యేసుక్రీస్తుల వారికి జరుగుతున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఇది జరగటం ఏమండి, ఈయన ఫాలో అవుతూ ఉండటం అంటే అన్న యుద్ధకు వెళ్ళినప్పుడు, కయప యుద్ధకు వెళ్ళినప్పుడు, సభ దగ్గరకు యేసును తీసుకొని వస్తున్నప్పుడు ఫాలో అవుతున్నాడు. ఏం జరుగుతుంది ఏంటో చూస్తున్నాడు. ఏమండి ఈయన యేసును చూస్తున్నాడు, అందులో ఉన్న కొంతమంది ఏమో పేతురు గారిని చూశారు. చూసి వారిలో ఒకరు వచ్చి పేతురు గారిని అడుగుతున్నారు, నువ్వు కూడా యేసుతో ఉన్నవాడు కదా. ఏమండి 18వ విషయం ఏంటంటే పేతురు 3 మార్లు అబద్ధం చెప్పటం. అదే 26వ అధ్యాయంలోనే మనం చూస్తుంటే, అది 26లో 69 నుంచి మీరు చూడండి, 69 నుంచి 75 వరకు మీరు చూస్తే పేతురు వెలుపటి ముంగిట కూర్చుండుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చింది, నీవు గలిలేయుడు అని యేసుతో కూడా ఉన్నావు కదా నేను, అందుకు అతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అనగానే మరలా కాసేపు ఏమని కొద్ది దూరం వెళ్ళిపోగానే మరలా మరొక చిన్నది అతన్ని చూచి, నీవు నజరేడు యేసుతో కూడా ఉన్నావు అనగానే ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు, నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరగను అని మరలా చెప్పాడు. మళ్ళా అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిపోగానే ఎవడు మరొకరు వచ్చేసి, లేదు లేదు నువ్వు వారిలో ఒకడవే అనగానే, అందుకు అతడు ఆ మనిషిని గురించి నేను ఎరగనని చెప్పి తను తను శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం అన్నది మనం చూస్తున్నాం ఇక్కడ. ఈలోపు కొడుకుసింది, యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి పేతురు కనీసం ప్రభుతో ఉన్నావా అని అడిగితే కూడా ఉన్నాను అని చెప్పుకునే ధైర్యం లేకపోయింది ఏంటయ్యా నీకు? ప్రాణం ఇస్తానని మాట్లాడావు, మీకు మిగతా వాళ్ళంతా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరికీ తెలియదు, ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకనంటే యేసుక్రీస్తుకు జరుగుతున్న, ఎందుకంటే రోమా సైనికులు వచ్చేసారండి, వాళ్ళ సైనికులు చూస్తేనే వాళ్ళ కత్తులు, వాళ్ళ గుదియలు, వాళ్ళ అట్టహాసం, వాళ్ళ ఆకారాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? జనరల్గా మనం చూస్తుంటే ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళను అంతకన్నా ఏమన్నా ఇంకా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇందులో ఇంకా చాలా, ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా అసలు సోల్జర్ సైనికులు బార్డర్లో ఉన్న వాళ్ళు మనం చూడండి, వాళ్ళ హైట్ కానివ్వండి, వాళ్ళ పర్సనాలిటీ కానివ్వండి, వాళ్ళ ఆయుధాలు కానివ్వండి, అవన్నీ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటాయి.
అటువంటిది ఏమంటే రోమా సైనికులు కింద నుంచి పైవర వాళ్ళ ఎత్తు వాళ్ళ ఆకారాలు రోమా సైన్యం చాలా క్రూరమైనది. అటువంటి వాళ్ళు ఏమంటే యేసుక్రీస్తులు వాళ్ళని అరిచేశారంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండిక. ఇతనితో ఉంటే రేపు మనం కూడా సెలవు ఎక్కడం ఖాయం అనుకున్నారో ఏమో తెలియదు. ఇతనితో పాటు ఉంటే రేపు ఉదయం మనకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందనుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు ఎవ్వరూ లేకుండగా. పేతురుగా దూరం నుంచి చూస్తున్నాడు, మొత్తానికి ఆయన దొరికిపోయాడు. అయ్యో నేను ఆయనతో ఉన్నవాడని కాదు అని ఒట్టు పెట్టుకొని తన్ను తాను శపించుకోవటం. ఏమండి ఆ విషయంలో ఏసు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఆయన బాధపడ్డాడు అని మనం చదువుకుంటాం. అంటే ఇక్కడ పేతురు గారు మూడు మార్లు అబద్ధం మారటం అన్నది ఇక్కడ మనకు 18వ విషయంలో మనం చూస్తున్నాం. ఏమంటే ఇది జరిగింది, ఇది జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఏమంటే తెల్లవారిపోతున్నప్పటికీ 5 అయిపోయింది అనుకుంటాం కదా, మనం సన్హెడ్రిన్ సభలోకి వచ్చేటప్పటికి 5 అయిపోయింది అనుకుంటున్నాం కదా. తెల్లవారింది, 6 గంటలకు కావస్తుంది. ఈలోపు మళ్ళా సన్హెడ్రిన్ సభ ఒక మళ్ళీ ఒక తీర్మానం చేసుకుంది. అంటే అదే సభ, ఆ సభ మళ్ళీ ఒక తీర్మానం చేసుకుంది. ఏంటి ఆ తీర్మానం? సన్హెడ్రిన్ సభ యొక్క తీర్మానం మనం 27వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనంలో చూస్తుంటాం. ఏమండి 27వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనంలో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, అంటే మరల సభ పెట్టుకున్నారు. మరల సభ పెట్టుకుని వాళ్ళు చేసిన ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా యేసుక్రీస్తును చంపాలి. అది ఫైనల్ అయిపోయింది, ఆ నిర్ణయం కన్ఫర్మ్ అయిపోయింది, ఆ డెసిషన్ అయిపోయింది. ఇక అయిపోయింది అంటే యేసుక్రీస్తును చంపాలి. యేసుక్రీస్తును ఆయన కంపల్సరిగా చంపి ఆయనను తీసుకుని వెళ్ళి, మరి ఎందుకంటే మనం చంపడానికి లేదు, మరి మనం ఏం చేయాలి, ఇతనిని తీసుకుని వెళ్ళి పిలాతు రోమా గవర్నర్గా పిలాతున్నాడు కనుక ఆయనకు మనం అప్పగించాలి, రోమా చట్ట ప్రకారంగానే శిక్ష పడాలి అనుకున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే యేసును చంపాలి ఇతని పిలాతకు అప్పగించాలని నిర్ణయం అనేది జరిగిపోయింది సన్హెడ్రిన్ సభలో, ఇది ఎప్పుడు ఉదయం అయినప్పుడు అని చదువుకుంటున్నాం. అదే ఉదయం అయినప్పుడు అనగా 6 గంటల సమయం అని మనం అనుకుంటే, ఉదయం 6 గంటల సమయం అనుకుంటే, అదే 6 గంటల సమయంలో ఇక్కడ యేసును చంపడానికి నిర్ణయం అయిపోయింది, పిలాతు యుద్ధకు తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. ఈలోపు జరిగిన సంఘటన ఏంటంటే యేసును అప్పగించినటువంటి యోధ ఉరిపోసుకొని చనిపోయాడు. ఈలోపు జరిగిన సంఘటన ఏంటంటే యేసును అప్పగించిన యోధ ఆడు ఉరిపోసుకొని చనిపోయాడు. ఇది మనకు ఏమంటే 20వ విషయంలో యూద ఆత్మహత్యగా మనం చదువుకుంటాం. 3వ వచనం మీరు చూస్తే 27:3 అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి 30 వెండి నాణాలను ప్రధాన యాజకుడు ఎత్తుకుని పెద్దల ఎత్తుకు తీసుకుని వెళ్ళిపోయేసి ఆయన దేవాలయంలో పారవేశాడు, పోయి ఉరి పోసుకొని చనిపోయినట్టుగా మనం చదువుకుంటున్నాం. అనగా యేసును చంపాలి, యేసును పిలాతకు అప్పగించాలి నిర్ణయం అయింది. ఆయనను చంపాలని నిర్ణయం జరిగిందో లేదో యూద చనిపోయాడు. యూద తన్ను తాను చంపుకున్నాడు ఆత్మహత్య పేరుతో. యూద చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు యేసును ఎక్కడ తీసుకొస్తున్నారు? అయితే ఇప్పుడు పిలాతు యుద్ధకు తీసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ 21వ విషయం, యేసును పిలాతు యుద్ధకు తీసుకుని వస్తున్నారు. ఇది మనం లూకాసు వార్త 23వ అధ్యాయం. ఏమండి లూకాసు వార్త 23వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తుంటే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతుని వద్దకు తీసుకుని పోయి. అంతటా వారందరూ లేచి అంటే ఎక్కడి నుంచి లేచి? నిద్ర నుంచి లేచి కాదు. అంతటా వారందరూ లేచి అంటే నిద్రలో నుండి లేచారని కాదు, అక్కడ సభలో నుండి లేచి సన్హెడ్రిన్ సభలో కూర్చున్నారని చెప్పాను కదా. సన్హెడ్రిన్ సభలో కూర్చొని యేసును చంపాలి, అయితే మనం ఎవరికి అప్పగించాలి? ఏమన్నా యేసును చంపాలి అంటే మనం చంపకూడదు, ఈయన తీసుకుని వెళ్ళి రోమా గవర్నర్ అని పిలాతకు అప్పగిస్తే ఆయన చంపటం అన్నది సిలువ అనేది ఆయనకు డిసైడ్ అయిపోతుందని చంపేస్తారు. అంటే యేసును పిలాతుకు అప్పగించాలని నిర్ణయించుకొని సభలో నుంచి లేచి యేసుని ఇప్పుడు పిలాతు యుద్ధకు తీసుకుని వచ్చేశారు. ఇది లూకాసు వార్త 23వ అధ్యాయం మొదటి వచనంలో. ఇది 21వ సంఘటన యేసు జీవితంలో, యేసు చివరి రోజు జరుగుతున్న 21వ సంఘటన. 22వ సంఘటన ఏంటంటే, పిలాతు యుద్ధకు యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ముందు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన ముందు విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకు అనిపించింది ఏంటంటే, ఇతనిలో నాకు ఏ నేరము కూడా కనబడలేదు, అయినా మీరు ఏమన్నారు యేసు ఇతను ఏ ప్రాంతం వాడని మీరు చెప్తున్నారు, గలిలేడు అని చెప్తున్నారా మీరు? మరి గలిలేడు అని మీరు చెప్తున్నారు అని అంటే ఈ కేసు అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? గలిలేయవాడు అని అంటే ఈ కేసు హీరో దగ్గరికి వెళ్ళాలి. ఇది కనుక నా దగ్గర తీసుకొచ్చేసారంటే ముందు ఆయన దగ్గర తీసుకెళ్ళిపోండి. ఎవరి దగ్గరకు? హీరో దగ్గర తీసుకెళ్ళిపోండి అని చెప్పి వెంటనే పిల్లాతో మరల యేసుక్రీస్తుని ఎక్కడ పంపుతున్నాడు?
హేరోది వద్దకు పంపుతున్నాడు. ఇది ఎప్పుడు? ఉదయం 6 గంటల తర్వాత జరుగుతున్న సంఘటన. ఉదయం 6 గంటలప్పుడు, మర్చిపోకూడదు టైం, ఉదయం 6 గంటలప్పుడు పిలాతు యొద్దకు వచ్చి నిలబడి పిలాతు ముందు యేసు ప్రభుల వారు విచారణ ఎదుర్కొని ఆ విచారణలో యేసుక్రీస్తుల వారి విషయంలో ఆయనకి ఏ దోషము కనబడకపోవటం వలన అందులో ప్రత్యేకించి ఆయన గలిలే ప్రాంతానికి చెందినవాడిని చెప్పేటప్పటికీ వెంటనే యేసుక్రీస్తును హేరోది యొద్దకు పంపటం అన్న జరిగింది. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు నెక్స్ట్ 22వ సంఘటన, యేసు చివరి రోజు జరిగిన 22వ సంఘటనలో ఇప్పుడు యేసు పిలాతు యొద్ద నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? హేరోది యొద్దకు పంపబడుతున్నాడు. ఇది ఎక్కడ మనం చదువుకుంటామంటే అదే 1వ అధ్యాయం 23వ అధ్యాయం. మనం 23వ అధ్యాయంలో మనం 5 నుంచి మనం చదువుకుంటాం. అయితే వారు ఇతడు గలిలయ మొదలుకొని ఏమంటే ఇంతవరకు యూదయ దేశం అందరూ ఉపదేశించి ప్రజలను మోసపుచ్చుచున్నాడు రేపుచున్నాడు అని మరింత పట్టుదలగా చెప్పారు. పిలాత్ ఈ మాట విని ఈ మనుషుడు గలిలయవాడు అనగానే ఆయన హేరోది అధికారం క్రింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకొని హేరోది యొద్దకు ఆయనను పంపెను. అంటే 6-7 వచనాలు 23వ అధ్యాయం 6-7 వచనాలలో పిలాతు యేసుక్రీస్తుని హేరోది యొద్దకు పంపటం జరిగింది. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడైతే హేరోది యొద్దకు వచ్చాడు. అయితే హేరోది యేసుప్రభు గురించి అప్పటికి చాలా విషయాలు విని హేరోది యేసును చూడాలి అని చాలా అనుకున్నాడు, కానీ జరగలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుల వారే దోషిగా ఆయన ముందుకు వచ్చేసరికి యేసును చూసి చాలా సంతోషపడటం అన్నది మనకు తర్వాత మాటలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు హేరోది దగ్గరికి వచ్చాడు, ఆయన హేరోది ముందు నిలబడ్డాడు. హేరోది ముందు నిలబడినప్పుడు హేరోది ఏం అడుగుతున్నాడంటే ఏదైనా ఒక సూచక్రియ చేయవా అని అడుగుతున్నాడు యేసుప్రభు ఆ సమయంలో. ఎందుకంటే యేసుప్రభు సూచక్రియలు చేస్తాడు, మాత్కారాలు చేస్తాడని విన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏదో సూచక్రియ చేస్తే చూద్దామని ఇక్కడ హేరోది ఎదురు చూస్తున్నాడు. ఏమండి, కానీ వాళ్ళంతా కూడా చుట్టూ ఉన్నటువంటి యాజకులు కావచ్చు, మిగతా యేసు ప్రభు శత్రువులు అప్పగించిన వాళ్ళు, వాళ్ళంతా ఆయన మీద చాలా నేరాలు మోపారు. కానీ అందులో ఏ ఒక్క నేరము కూడా అది రుజువు కాకపోవటం వలన ఆయన మరలా హేరోది ఏం చేశాడు అని అంటే హేరోది మరలా యేసుక్రీస్తును మరలా పిలాతు యొద్దకి పంపించేశాడు. ఏమండి నెక్స్ట్ విషయం ఏంటి? 22వ విషయం ఏంటంటే ఇరవై మూడు హేరోది యొద్ద నుంచి యేసుక్రీస్తు మరలా పిలాతు యొద్దకు పంపబడటం. ఇది 8వ వచనం నుంచి 23వ అధ్యాయం లూకాసు వార్త 8 నుంచి 12. లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుంచి 12లో హేరోది యొద్ద నుంచి మరలా యేసుక్రీస్తుల వారు ఎక్కడికి పంపబడుతున్నాడు? పిలాతు యొద్దకు పంపబడ్డాడు. పిలాతు ముందు నిలవబడ్డాడు. పిలాతు ముందు నిలబడిన యేసుక్రీస్తు తప్పించడానికి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు, కానీ అవతల ఫోర్స్ ఎక్కువైపోయింది. నో, నువ్వు ఇతన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు అంటున్నారు, ఓ సిలువ వేయాలి అంటున్నారు. నువ్వు కానీ ఒకవేళ సిలువ వేయకపోతే నువ్వు అసలు కైసరుకు నువ్వు అసలు ఏంటి, నువ్వు స్నేహితుడివే కాదు అని ఏమంటే చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉండటం వలన ప్రజలందరూ కూడా ఇక ప్రజలందరి మనసుల్లో ఏమంటే స్థానాన్ని సంపాదించుకోవటం, ప్రజలందరి సంతోషపెట్టడం కోసం, ప్రజలందరి సంతోషం కోసం అని చెప్పి ఈ పిలాతు యేసుక్రీస్తును మరణానికి అప్పగించటం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్నది ఏంటి? పిలాతు యేసుక్రీస్తుకు మరణాన్ని ఖరారు చేయటం, ఏమండి మరణానికి యేసుక్రీస్తును అప్పగించటం. ఇది నెక్స్ట్ మనకు జరుగుతున్నది 24వ విషయముగా పిలాతు యేసు మరణానికి అంగీకారం. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుంచి 26లో అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన ఇతన్ని ఏం చేయొద్దుము అని చెప్పగానే ఏమండి వారంతా కూడా సిలువ వేయాలి అన్నప్పుడు అప్పుడు వెంటనే అతను అంటాడు ఇక ఏమండి 26వ వచనంలో అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. యేసును సిలువకు అప్పగించేశాడు. ఎంత అయ్యుండొచ్చు సమయం ఎంత అయ్యుండొచ్చు? 6 గంటలప్పుడు పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? హేరో దగ్గరికి వెళ్ళాడు. హేరో నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు? పిలాతు దగ్గరికి వచ్చేసాడు. మళ్ళీ పిలాతు ముందు మళ్ళీ విచారణ అయిపోయింది. విచారణ అయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటే ఎవరికైతే అప్పగించేశాడో సైనికులకు, ఈ సైనికులు తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని యేసుక్రీస్తుల వారిని ఏమంటే ఒక చోట పెట్టి ఒక గదిలో పెట్టేసి వీళ్ళు యేసుక్రీస్తుని ఎంత ఎగతాళి చేస్తున్నారో, వీళ్ళు ఎంత హేళన చేస్తున్నారో మనం చూడగలిగితే 25వ విషయంలో 25వ సంఘటనగా యేసు చివరి రోజు జరిగిన 25వ సంఘటన ఏంటంటే
రోమా సైనికులు యేసును ఎగతాళి చేయటం. 27 నుంచి మనకు కనబడుతుంది, అదే 27వ అధ్యాయం 27 నుంచి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యుద్ధ సైనికులందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని ఏంటిదంతా హేళన ఏమండి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన చేతికి ఇచ్చిన ఆరెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద బలముగా కొట్టిరి. ఏమండి ఒక్కసారి మీరు ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. గురువారం సాయంకాలం భోజనానికి కూర్చున్నప్పటి నుంచి యేసుక్రీస్తుల వారిని ఇక్కడ శిలువకు అప్పగించేంత వరకు కంటి మీద కునుకు లేదు. మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు, భయపడిపోతున్నాడు, బంధింపబడ్డాడు. అన్న ఎద్దుకు వచ్చాడు, అక్కడ విచారణ ఎదుర్కొన్నాడు. నిలబడి అక్కడి నుంచి కయప ఎద్దుకు తీసుకెళ్లారు, అక్కడ నిలబడ్డాడు, అక్కడ విచారణ ఎదుర్కొన్నాడు. అక్కడి నుంచి పిలాత యుద్ధకు వచ్చాడు, పిలాత ముందు నిలబడ్డాడు, అక్కడ విచారణ ఎదుర్కొన్నాడు. పిలాత యుద్ధం నుంచి హేరోదు దగ్గరికి కొనుపోబడ్డాడు, హేరోదు యుద్ధ మళ్ళీ విచారణ ఎదుర్కొన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ పిలాత దగ్గరికి వచ్చేసాడు, పిలాత యుద్ధం నుంచి సైనికులకు అప్పగించబడ్డాడు. ఆ సైనికులు తీసుకుని వెళ్ళిపోయి ఆయనకి ఎర్రని అంగీ తొడిగించి ఏమన్నా ముళ్ళతో కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి చేతికి రెల్లిచ్చి మోకరించి యూదుల రాజానికి శుభమని చెప్పి ఎవరిని హేళన చేస్తూ ఆయన చేతిలో ఉన్న రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టారట. ఉదయం 9 గంటలు, సమయం 9 గంటలు అవుతుంది. ఇక ఆయన భుజం మీద శిలువ మ్రానును పెడుతున్నారు. ఏమండి యేసుక్రీస్తుల వారి శిలువ ప్రయాణం ప్రారంభమైంది. మత్తయి సువార్త 27:32 మత్తయి సువార్త 27:32 వారు వెళ్ళుచుండగా ఏమండి ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని కూడా తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. శిలువ వేయటానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు అనగా శిలువ యాత్ర ప్రారంభమైంది. యెరూషలేము వీధులలో ఆయన భుజము మీద శిలువ మ్రానును పెట్టి యేసును కొరడాలతో కొట్టుకుంటూ ఉమ్మి వేస్తూ పిడుగుద్దులు గుద్దుతూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? యేసుక్రీస్తుల వారిని గొలగతా అనే చోటు, హెబ్రీ భాషలో గొలగతా ఏమండి ఆ కపాల మనబడిన స్థలము అని రాయబడింది. గ్రీకు భాషలో దానికి కల్వరి అని పేరు. గ్రీకు భాషలో కల్వరి, హిబ్రీ భాషలో గొలగత, తెలుగులో కపాల మనబడిన స్థలం. కపాలము అంటే, కపాలం అంటే పుర్రే, అనగా పుర్రే ఆకారములో ఉన్నటువంటి చోట అది, పుర్రే ఆకారములో ఉన్నటువంటి కొండనాది. అవును, బందిపోటు దొంగలు, నరహంతకులు, దేశద్రోహులు అంతా నివసించే ప్రాంతం ఆ కొండలు. ఎందరో చనిపోయారు అక్కడ, ఎంతోమంది చంపబడ్డారు అక్కడ. అటువంటి చోటును యేసును తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ కొండపైకి. అలా తీసుకొని వెళ్ళిపోయిన వారు ఏమండి అదే శిలువ మ్రాను మీద ఆయనను పడుకోబెట్టేశారు. అప్పటికి ఆ పిలాత యుద్ధం ఉన్నప్పుడు యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించేశారు. కొరడాలతో కొట్టించి వదిలేద్దాంలే, నో నో నో, కొరడాలతో కొట్టి వదిలేయటానికి చిన్నవాడు కాదు ఇతను, చిన్న నేరం కాదు ఇతను చేసింది, దైవదూషణ చేశాడు. ఏమండి ఆ కొరడాలతో కొట్టడం అంటే, అసలు ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి రెల్లుతో తల మీద కొట్టడం ఏంటి? అన్నిటికంటే ఒక కొరడ దెబ్బ పడుతున్నప్పుడు అండి ఆ కొరడ దెబ్బలు మీరు ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మీరు చూడండి నిజంగా. అంతేకంటే మన పాటల్లో కూడా మీరు చూడొచ్చు ఎన్నెన్నో శ్రమను అనుభవించి ఆ పాటల్లో మీకు కనబడుతుంది. చాలా ఏమండి ఒక కొరడ దెబ్బ కొట్టి ఇలా తీస్తున్నప్పుడు ఆ కొరడ చివరిలోనండి ఉన్నటువంటి ఏమంటారు కుక్కెంలాగా తిరిగి మొన తిరిగి ఉన్నవి ఏమండి చర్మం లేచి రావటం మనం చూస్తుంటాం. ఆయన శిలువ మీద శిలువ వేసేటప్పటికే నిద్రలేక రాత్రంతా అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిప్పి 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 అప్పటికే బాగా అలసిపోయి ఉన్నవాడుగా
అప్పటికే కొరడ దెబ్బలు తిన్నవాడుగా, అప్పటికే ఏమంటే అవమానించబడినవాడుగా, ఎవరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డవాడుగా యేసును సిలువ మీద తీసుకుని వెళ్ళి సిలువలో పడుకోబెట్టి కాళ్ళల్లో చేతుల్లో మేకులు దింపుతూ ఆఖరికి ఆయనను నింగికి నేలకు మధ్యలో ఆ సిలువ మీద ఆయన వేలాడతీసేటప్పటికి అప్పటికి ప్రాణం ఏమైపోవాలో మీరు ఆలోచించండి. ఏమండి జరిగింది? ఇది జరిగింది. ఏమండి మొత్తానికి యేసుక్రీస్తుల వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఉదయం 9 గంటలు కాబట్టి 9 గంటలకు ఆయన తీసుకుని వెళ్ళి ఆయనను సిలువకు అప్పగించేసి సిలువ వేసేశారు. ఆ సిలువ మీద ఉంటున్న సమయంలో ఎవడు సుమారు 3 గంటల వరకు మొదటి ఆ 3 గంటల వరకు ఏం జరిగిందో మీరు చూడగలిగితే 27వ అధ్యాయం ఏమంటే 35 నుంచి మీరు చూస్తుంటే వారు ఆయన సిలువ వేసిన పిమ్మట ఎవడు 3 గంటలకేనా అన్న 9 గంటలక అనేటువంటి ఒక క్లారిటీ మీకు కావాలంటే మార్కు సువార్త 15వ అధ్యాయం ఒక మాట చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం మార్కు సువార్త 15:25లో ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలయ్యను. ఆయన సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలైంది. అయితే 9 గంటల నుంచి ఏమంటే 12 గంటల వరకు మధ్యాహ్నం వరకు అని మనం అనుకుంటే ఈ 3 గంటలు ఆయన సిలువలో ఉంటుండగా ఏం జరిగింది? ఏం జరిగిందన్నది మొదటి ఈ 3 గంటల్లో ఈ 35వ వచనం మీరు చూస్తే మత్తయి సువార్త 27:35లో మొదటి 3 గంటలు సిలువ వేసిన సమయంలో మొదటి 3 గంటలు జరిగిన సంఘటన 35 నుంచి ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడును ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తరలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినముల కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడవది శిలువ నుంచి దిగిరా అని ఆయన దూషిస్తున్నారట. అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసిస్తున్నారు. విడిచిపెట్టలేదండి ఇంకా, ఎందుకంటే చావలేదు ఇంకా ఆయన అప్పటికి, అప్పటికింకా ఆయన మరణించలేదు. అప్పటికి ఆయన సిలువలో వేలాడుతున్నాడు. అప్పటికే ఒళ్ళంతా గాయాలు, అప్పటికే ఒళ్ళంతా కూడా దున్నబడిన చేనులా మారిపోయింది. ఎటు చూసినా గాయాలు, ఎటు చూసినా రక్తం కారిపోతుంది. అయినా విడిచిపెట్టక ఏమండి ఇంకా హేళన హేళనగా మాట్లాడటం అంటే అక్కడ మనం చూస్తున్న చూడండి, వీడు ఏమండి అపహసించచ్చు, వీడు ఇతరులు రక్షించను, తన్ను తానే రక్షించుకోనలేడు. ఇతరులు రక్షించాడట, తన్ను తాను రక్షించుకోనలేడు. ఇస్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీ నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం. ఏమండి చూసారు ఎలా మాట్లాడుతున్నారు? అంటే ఆయనను సిలువకు వేసిన తర్వాత జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. సిలువకు వేసిన తర్వాత సిలువ మీద ఉంటుండగా జరుగుతున్న సంఘటనలు మర్చిపోకూడదు ఇది. ఇలా మొదటి 3 గంటలు అయిపోయింది, మధ్యాహ్నం ప్రారంభమైంది. 12 గంటలను మనం అనుకుందాం, మధ్యాహ్నం 12 గంటలు అని మనం అనుకుంటే నెక్స్ట్ రెండవ 3 గంటలు సెకండ్ ఏమంటుంది ఆఫ్టర్ సెకండ్ 3 అవర్స్ అనగా మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు పరిస్థితి ఏంటి అన్నది మనం చూడగలిగితే ఏమిటి తర్వాత విషయముగా మనం ఏమండి ఆ సిలువపై చివరి 3 గంటలు అని మనం మాట్లాడుకుంటే 27వ అధ్యాయం మత్తయి సువార్త 45 నుంచి చివరి 3 గంటలు యేసు జీవితంలో చివరి 3 గంటలప్పుడు జరుగుతున్న సంఘటన మీరు చూడండి. 45 నుంచి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి, ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. ఏమండి 50వ వచనం ఏ మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. యేసు ప్రాణం విడవటం వెంటనే జరుగుతున్నటువంటి సంఘటనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంతేనా, యేసు చనిపోయిన తరువాత జరుగుతున్న సంఘటనలు మీరు చూడండి. యేసు మరణం తర్వాత ఏమండి ఆ మొదటి 3 గంటల్లో మనకి ఏం జరిగిందో అనేది ఇక్కడ మనం చూసాం. మొదటి 3 గంటల్లో ఏం జరిగింది, దేశమంతా కూడా చీకటి మనం చూసాం. యేసు చనిపోయాడు, యేసు చనిపోయిన తర్వాత జరుగుతున్న సంఘటన ఏంటి
చనిపోయిన తర్వాత జరుగుతున్న సంఘటన పరిణామాలు ఏంటి అన్నది మనం 51 నుంచి చూస్తున్నాం కదండి. దేవాలయపు తెర చినిగిపోవటం గాని భూమి వనకటం బండలు బద్దలైపోవటం సమాధులు తెరవబడటం నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేవటం ఇవన్నీ యేసు మరణించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు. యేసు మరణం తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అంతేకాదు అది చూసినటువంటి శతాధిపతులు గారు అక్కడ ఉన్న సైనికులు యేసును దేవుని కుమారుడగా ఒప్పుకోవటం మనకు కనబడుతుంది యేసు మరణం తర్వాత. రైట్, అంటే ఇప్పుడు సమయం ఎంత కావచ్చు? సుమారు ఏమండి యేసు చనిపోయే సమయానికి 3:30-4 అని మనం అనుకుంటే మూడు ఇంచుమించు 3 గంటలు అప్పుడు అన్నాడు కదా. పొన్న ఒక అరగంట మనం అనుకుంటే 3:30 అవుతుందని మనం అనుకుందాం, కాసేపు ఒక అరగంట లేదా 4 అనుకుందాం. అయితే యేసుక్రీస్తుల వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత సాయంకాలం అయిపోతుంది. ఎందుకంటే సాయంకాలం 6 అవుతుందని అంటే మళ్ళీ వెంటనే విశ్రాంతి దినం ప్రారంభం అయిపోతుంది. శనివారం విశ్రాంతి దినం ఆరంభ సమయానికి ఏ పని కూడా చేయడానికి వీల్లేదు. కనుక సమాధి కార్యక్రమాలు కానీ ఏమున్నా కానీ 6లోపే ముగించేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుల వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆఖరికి ఆయన చూడటానికి ఆయన తీసుకెళ్ళటానికి కూడా శిష్యులు ఎవరు కూడా వచ్చినట్టు కనిపించట్లేదు. భయపడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి దాక్కుండా పోయారు. అయితే అరిమతే యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా శిష్యుడు. ఈ అరిమతే యోసేపు అనే శిష్యుడు ఆయన నికోదేము యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్న కాలంలో అర్ధరాత్రి వచ్చి యేసుక్రీస్తుల వారిని ప్రశ్న అయినటువంటి వ్యక్తి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంటాడు. ఇతను మొత్తానికి యేసుక్రీస్తుల వారి శవం కావాలి అని శరీరం కావాలి అని చెప్పి పిలాతు యుద్ధకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన శవాన్ని దింపి సుగంధ ద్రవ్యాలతో ఏమంటే ఆ నారబట్టను చుట్టేసి యేసుక్రీస్తుల శరీరానికి ఆయన కోసం అని తొలిపించుకున్నటువంటి సమాధి ఏదైతే కొత్త సమాధి తోటలో ఆ కొత్త సమాధిలో యేసుక్రీస్తులను పెట్టడానికి పర్మిషన్ అడిగాడు. మొత్తానికి తీసుకుని వెళ్ళి ఆ అరిమతయ యోసేపు సమాధి చేసేసాడు. ఏమండి ఇది 30వ విషయం. అరిమతయ యోసేపు యేసుక్రీస్తును సాయంత్రం 5 గంటల ఆ సమయంలో యేసుక్రీస్తుల వారిని సమాధి చేయటం అన్నది మనకు కనబడుతుంది. ఇది కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. మనం 27వ అధ్యాయంలోనే మనం చూస్తుంటే ఇది 27వ అధ్యాయంలో 57 నుంచి ఏ శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం మనం ఇప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి ఏమండి చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొల్లించి వెళ్ళిపోయాను అన్నాడు. అంతటితో యేసుక్రీస్తుల వారి సమాధి కార్యక్రమం ఇది అరిమతయ యోసేపు చేసేసాడు. అయిపోయిందా? లేదు. తర్వాత చివరిగా జరిగిన సంఘటన ఏంటంటే 31వ విషయం ఏంటంటే పెద్దలు వచ్చేసారు. మరలా ప్రధాన యాజకులు వచ్చేసారు. వచ్చిన పెద్దలు ప్రధాన యాజకులు పిలాతు యుద్ధకు వెళ్ళి పరిసయ్యులతో పాటు ప్రధాన యాజకుల దగ్గరకు పిలాతు దగ్గరకు వెళ్ళి అయ్యా ఈ వంచకుడు బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు, చచ్చిపోయిన తర్వాత 3 దిన తిరిగి లేస్తానని, ఒకవేళ తను లేవకపోయిన శిష్యులు తీసుకెళ్ళిపోయి మాయ చేసేస్తారేమో శవాన్ని అది అని, అందుకే మీరేం చేయాలంటే ఈ సమాధికి ఫుల్ సెక్యూరిటీ కావాలి, సైనికులు కావాలి భద్రత కోసం అనగానే అలా అని చెప్పిస్తానన్నారు. ఏమండి యేసుక్రీస్తుల సమాధికి రాజముద్ర వేసి ఏమండి ముందు సైనికులను పెట్టి మరల వీళ్ళు కూడా కావలి ఉండటం అన్నది సమాధికి జరిగింది. అనగా యేసుక్రీస్తుల వారి జీవితంలో చివరి రోజున అంటే ఆయన భోజనానికి కూర్చున్నది మొదలుకొని యేసుక్రీస్తు సమాధికి చేరేంత వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా 1 బై 1 ఏది ముందు ఏది ముందు నెక్స్ట్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసాం. అంటే ఒక్కరోజు అండి, ఆ ఒకే ఒక్కరోజు 24 గంటలలో లేదా ఆ చివరి రోజు ఎన్ని విషయాలు ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ కూడా 1 మినిట్ అన్నది కూడా ఎక్కడ కూడా వేస్ట్ అయినట్టుగా మనకు అనిపించడం లేదండి యేసుక్రీస్తుల వారి జీవితంలో. మనం కూడా చదువుకునేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది, ఒక కలవరం అనేది, ఒక క్లారిటీ అనేది ఎవడు మనకు లేకపోవటం వలన ఏది ముందు ఏది వెనక ఏది ఏది దేని తర్వాత ఏది అనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత అనేది మనకు కూడా లేకుండా పోయింది ఇంతకాలం. కనుక ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకున్నారు. మళ్ళీ నోట్ చేసుకునే విషయాలను జాగ్రత్తగా మీరు మళ్ళీ మీరు తిరిగ్గా ఉన్న సమయంలో మళ్ళీ మీరు బైబిల్ తీసి ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా విని మళ్ళీ మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి చివరి దినాన్న జరిగిన విషయాలు ఏంటో మళ్ళీ మీకు చాలా తేటగా చాలా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి మరణం ఎందుకు ఏమిటనే విషయాల గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే విని ఉన్నటువంటి విషయాలు ఏది ఏమైనప్పటికీ
ఈరోజు ప్రపంచమంతా మరి గుడ్ ఫ్రైడేగా ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు అన్నప్పుడు ఎందుకు శుభ శుక్రవారం అన్నారు అన్నప్పుడు ఎందుకు మంచి శుక్రవారం అన్నారు అన్నప్పుడు ఈరోజు ప్రపంచానికి మంచి జరిగింది అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులను మాట్లాడుకుంటాం అబ్బా ఈ రోజు అండి నా జీవితంలో చెడ్డ రోజు అండి అని అంటాడు ఎందుకు చెడ్డది అంటే ఆ రోజు నీకు నీకు ఇష్టం లేనిది లేదా నీకు నువ్వు అనుకుని ఒక ఏమో దుర్ఘటన నీ జీవితంలో జరిగిందని నువ్వు బాధపడుతూ ఆ రోజు మంచిది కాదు అని మాట్లాడుతుంటావు లేదా నీకేదో మంచి జరిగింది అనుకున్నప్పుడు ఆ రోజు దాన్ని మంచి రోజుగా నువ్వు చెప్పుకుంటావు అలానే ఈరోజు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం శుభ శుక్రవారం అని ఎందుకు అంటున్నారు అన్నప్పుడు ఇది నీకో నాకు కాదు ప్రపంచానికి ఇది గుడ్ ఫ్రైడే కారణం ప్రపంచానికి మేలు జరిగిన ప్రపంచానికి మంచి జరిగిన శుక్రవారం ఏం జరిగింది ప్రపంచానికి మంచి ప్రపంచానికి మేలు ఏం జరిగిందని అంటే యేసుక్రీస్తులో చనిపోయారు ఏ చనిపోవటం మంచిది ఎలా అవుతుంది అవునండి ఆయన చనిపోతేనే కదండి మనం బ్రతికాం ఆయన చనిపోతేనే కదండి మనమంతా బ్రతికాం ఆయనే ఒకవేళ ఆ రోజు చనిపోయి ఉండకపోతే ఆయన మరణించి ఉండకపోతే మనకెక్కడదండి బ్రతుకు మనకెక్కడది జీవితం అదేంటండి చనిపోతే కూడా మంచిదా ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు ఎవరిది యేసుది యేసుక్రీస్తు మరణించాడు ప్రపంచానికి రక్షణ ఇచ్చాడు యేసు చావు ప్రపంచానికి విముక్తి పాపము నుంచి దాస్యము నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని చెప్పుకుంటాము ఆగస్టు 15 ఏమని ఇండిపెండెన్స్ డే అంటాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటాం హ్యాపీయా దానికోసం ఎంతమంది చనిపోయారు ఎంతమంది శ్రమలు అనుభవించారు ఎంతమంది జైల్లో పెట్టబడ్డారు ఎంతమంది ఏమంటే అమరులైపోయారు ఎంతమంది చనిపోయారు చంపబడ్డారు అది హ్యాపీ ఏంటి అవును వాళ్ళంతా చనిపోయినా మనకు స్వేచ్ఛనిచ్చారు అని నువ్వు చెప్తున్నావు అవును యేసుక్రీస్తులో వారు చనిపోయారు మనందరికి స్వేచ్ఛని ఇచ్చాడు యేసు చనిపోయాడు మనందరికి స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రం శరీర సంబంధమైనది కాదు లోక సంబంధమైనది కాదు ఇది ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనల్ని ఆయన విడిపించింది బ్రిటిష్ వారి దాస్యం నుంచి కాదు అపవాది దాస్య సంకరాల నుంచి మనలందరినీ విడిపించాడు ఆయన దాని సంఖ్యల నుంచి మనలందరినీ కూడా విడిపించాడు యేసుక్రీస్తుల వారు అయితే మనకి ఇవ్వబడిన ఈ స్వాతంత్రాన్ని మరలా అన్నాడు ఆయన శరీర సంబంధమైన క్రియలకు మరి హేతువు చేసుకోవద్దు అన్నాడు కనుక ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు బాధపడవలసిన రోజు దుఃఖించవలసిన రోజు కాదు ఈరోజు నిజంగానండి దేవుడు ఈ ఏంటో ఈ కరోనా దీని వలన మొత్తానికైతేనండి చర్చిలలో ఏడుపులు అనేవి రోదలు అనేవి సంవత్సరం లేకుండా చేసుకున్నాడు అండి కరోనా వలన లేదు అంటేనండి సంవత్సరం అంతా కూడా మళ్ళా ఏడు మాటల గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ అందరూ చర్చిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏడ్చుతూ రోదిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎందుకంటే ఆయన ఆ రోజే అన్నాడు నా కోసం మీరు ఏడవద్దు అని కానీ ఇప్పటివరకు ఏడుస్తూ ఏడుస్తూ వచ్చారు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసం ఏడవని రోజు అంతా కూర్చొనంటే ఈ రోజే కావచ్చు ఈ గుడ్ ఫ్రైడే ఆయన కోసం కాదని ఏడవలసిందే ఆయన ఏడవమన్నాడు మీ నిమిత్తం ఏడవండి అన్నాడు మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు ఎందుకంటే నేను చనిపోతున్నాను మూడో దినాన తిరిగి లేస్తాను కానీ మీరు చనిపోతారు మీ పిల్లలు చనిపోతారు మీరు చనిపోయినా మీ పిల్లలు చనిపోయినా తిరిగి లేవగలరు అన్న నమ్మకం మీకుందే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కనుక ఈరోజు మనం దుఃఖపడవలసిన రోజు కాదు ఈరోజు యేసు ఆయన ప్రాణం పెట్టి మనలందరినీ కొనుక్కున్నాడు ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు కనుక మనకు బ్రతుకులు ఇచ్చినందుకు ఆయన పట్ల మన కృతజ్ఞత కలిగి ఆయనకు థ్యాంక్స్ చెప్తూ మనమంతా ఆనందించవలసిన రోజే తప్ప విచారించవలసిన బాధపడవలసిన రోజు ఇది కాదు కనుక ఇది యేసు మరణాన్ని గురించినటువంటి యేసు జీవితంలో చివరి దినాన్ని గురించినటువంటి సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటే మనం ఆలోచించాం